తేదీ నుండి గణేష్ నవరాత్రుల దృష్ట్యా 27 28 తేదీల్లో 13 ప్రదేశాల్లో జరిగే నిమజ్జన ప్రాంతాలను నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సందర్శించి అక్కడి ప్రమాదకర పరిస్థితులను గుర్తించారు. దీనిపై అధికార యంత్రాంగానికి ఒక నివేదికను సమర్పించనున్నట్లు సమితి సభ్యులు తెలియజేశారు. ఈ పర్యటనలో సమితి కోఆర్డినేటర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, గౌరవ కార్యదర్శి దువ్వూరి సుబ్రహ్మణ్యం, నగర గ్రామీణ కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గ్రామీణ కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, బండారు అయోధ్యరామయ్య, కొక్కిలిగడ్డ గంగరాజు, అనపర్తి వెంకటేష్, బొలిశెట్టి రామకృష్ణ, మోసలికంటి సురేష్, కవికొండల చలపతిరావు, ఎస్ నాగరమేష్, మల్లాడి రాము, వెంటూరి పరశురాం, ఇంద్ర, చెక్కా బుజ్జి, సిహెచ్ మనోజ్ కుమార్, కె ఎల్లారావు, సరగడ రాంబాబు, మడ్డు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 389 నుండి జగన్నాథపురం 200 నడుమామన్నటువంటి వినాయక సాగర్ ప్రాంగణంలో జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవానికి అక్కడ 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి నిర్మాణం వలన అక్కడ అవాంతరం ఏర్పడి తదుపరి 3 ఏళ్ళు కరోనా రీత్యాగా ఈ యొక్క ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏ రకమైన ఇబ్బందులు లేవు కాబట్టి ఈ గణేష్ నిమజ్జనం జరిగేటువంటి ప్రదేశాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా, ఎటువంటి ప్రాణాపాయం రాకుండా ఉండేటువంటి ఏర్పాట్ల విషయంలో నిమజ్జనం జరిగేటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో లైటింగు, గజగీతగాళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య నిర్వహణ, అంబులెన్సు, ఈ రకమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా కల్పించాలన్నటువంటి చర్యల కోసం ఒక నివేదికను జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి నగర గణేష ఉత్సవ సమితి ఈ 13 పాయింట్లలోనూ కూడా పర్యటించి ఈ నివేదికను తయారు చేయడంలో భాగంగా ఏటమొక ఎర్ర రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క తూర్పు పక్కన ప్రాంతానికి వచ్చి పరిశీలించి పెద్దలందరినీ కలుసుకుని ఇక్కడ విషయాలు తెలుసుకోవడం జరిగింది.